అవి గురువు పాదాలు అనుకోండి. అందులో ఎడమ పాదం ఏమో శక్తిదిట, కుడి పాదం శివుడిది. ఆ రెండు పాదాల నుంచి ఒక కాంతి మీ లోపలికి వస్తున్నట్టు చూసుకోండి. ఆ కాంతిని అలా చూస్తూ నా మంత్రం వినండి అంతే. ఎప్పుడైతే ఇవన్నీ అయ్యాయో మనలో పోయే లోపం ఏమిటి అంటే, ఎందుకంటే ప్రతి మానవుడికి ఉండే ఏకైక లోపం పేరు ఏంటిట అంటే దృష్టి లోపం అని ఉంటుందిట. పూజ చేసి ఏమంటారు, నాకు దేవుడా కోరిక తీర్చంటారు. కోరిక తీరిందనుకోండి దేవుడిని ఏమంటావు, చాలా గొప్పవాడు. కోరిక తీరలేదనుకోండి ఈ గుడికి ఏదో గుడికి వెళ్ళినప్పుడు వెంటనే ఏమంటావు, ఈ దేవుడు అసలు సత్యం లేదురా అని ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ మళ్ళీ మనమే చదువుతాం ఏమనంటే సర్వాంతర్యామి అని. మనకు ఆ విషయం కూడా తెలియదు. తెలియకుండా ఏంటంటే మనం దేనికి గొప్ప చేయాలో తెలియదు, దేనికి తక్కువ అయిపోవాలో తెలియదుట. అందరికంటే ఫస్ట్ గురువు ఎవరు, భూమి మీద తల్లే. ఏం చేస్తుందిట, చక్కగా నేర్పిస్తుందిట. ఆ చక్కగా నేర్పించడంలోనే చూడండి, అక్కడ మూడు రౌండ్లు ఉన్నాయి. ఒకటేమో తెల్ల పూలు పెట్టారు, తర్వాత ఎర్ర. అక్కడ కూర్చుంది అంటే మీరు ఎప్పుడైనా రాజుగారి కోటలకు వెళితే ఆ కోట చుట్టూ కందకాలు అని ఉంటాయి. కందకం అంటే అర్థమేమిటి అని అంటే గోతులు తవ్వి అందులో నీళ్లు పోస్తారు. మీరు ఏ గురువు గారి ద్వారా వెళ్ళినా సరే శ్రీ చక్రం చింతామణి గృహంలోకి ప్రవేశించగానే ఫస్ట్ మనకు కనిపించేది ఎవరు అంటే గణపతి. అంటే అంతర్ముఖ సమారాధ్య అంటే అమ్మ బయట ఎక్కడా కనబడదు, ఎక్కడుంది ఇక్కడే ఉంది అని తెలుస్తుందిట. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడా లేదా అని డౌట్తో కదా వెళ్తున్నావు, అప్పుడు దేవుడు లేడండి అవన్నీ కుదరమని పంపించేసే స్థితిలోంచి కాదు దేవుడు ఉన్నాడు ఎక్కడ అంటే నా లోపలే అని తెలుసుకుంటాట. ఎప్పుడైతే తెలుసుకున్నామో ముందుకు వస్తాం, ఇంకేం డౌట్ లేదు దేవుడు ఉన్నాడు వస్తాం. వచ్చేసరికి ఏమవుతుందిట, అన్నిటికంటే మన లోపల ఉన్న పెద్ద రాక్షసుడి పేరేంటంటే వీడేట. వీడెప్పుడు మన్ని మళ్ళా ఉండనివ్వడు, మన మెదడు ఎప్పుడు మన్ని మళ్ళా ఉండిస్తుందా, ఉండనివ్వదు. ఆ మైండ్ ఉన్నంతసేపు ఏమవుతుంది అంటే మనం దేన్ని రీచ్ అవ్వలేము, అంటే మన డెస్టినీని మనం రీచ్ అవ్వలేంట. మన డెస్టినీ మనం రీచ్ అవ్వాలంటే ఎప్పుడు ఉండాల్సింది ఏంటంటే ఫోకస్లో ఉండాలి, అంటే ఆ పని చెయ్యాలి అన్న తాపత్రయంతో ఉండాలట. అది మనకు ఎవరిస్తారు అంటే విష్ణుమూర్తి ఇస్తాడు. చూడండి అక్కడ పింక్ కలర్ పువ్వుల్లో యమ్లా పెట్టారు కదా, ఆ వాటర్ వేవ్ నారాయణుడు. ఆయన ఏమిస్తాడు అని అంటే మీకు కృష్ణావతారం ఎప్పుడైనా చూస్తే ఆ కృష్ణావతారంలో రాసలీల అని ఒకటి ఉంటుంది. కోరుకుంటు నుడుపంటే బకెట్లో టీవీ ఉందనుకోండి మనకేమనిపిస్తుంది, అలా అనిపించదు. వాళ్ళు ఏదో చాలా ఎంజాయ్ చేసేస్తున్నారు, మనమేమైపోయాం, మనం మిస్ అయ్యాం, పిల్లలు చదువు పాడైపోయింది, ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. ఇవన్నీ తెలియాలంటే ఏం రావాలి మన ఇంటికి, టీవీ రావాలి. అందుకని అమ్మ ఏం చేస్తుందిటా,
14 త్రికోణాలు ఉన్న ఎర్ర కలర్ పువ్వులతో పెట్టారు. ఆ 14 త్రికోణాలు ఏంటి అంటే మన స్వాదిష్టాన చక్రం. అదేంటి అంటే అక్కడ నేర్చుకునేది ఏంటంటే మానవుడి స్వాదిష్టాన చక్రం అనుకున్న లక్షణం పేరు ఏంటంటే ప్రకృతితో కంపేర్ చేసుకుంటూ ఉంటుంటా. అందుకనే ఏంటంటే అంతర్ని చూస్తాం. ఎవర్ని చూడటలే మొత్తం ఒక్క కళ్ళి చూసుకుంటున్నాం. అందరినీ చూస్తాం, వాళ్ళు బాగున్నారంటాం, ఏడుస్తాం, అన్ని బాగానే ఉన్నాయి. ఎవరిని చూసుకోవట్లే, వీళ్ళే చూసుకోవట్లే, మొత్తం అన్నింటినీ చూస్తున్నాంట. ఈ చూడటంలో ఏమవుతుందంటే ప్రపంచం మొత్తాన్ని చూసి మనం చూసుకోకపోవడం వల్ల జరిగేది ఏంటి అంటే అసంతృప్తి. అందుకే మన దగ్గర ఎన్ని ఉన్నా సరే ఎప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒకటి లేనిదే కనిపిస్తుందిట. ఎందువల్ల అంటే మనం చేస్తున్న పని ఏంటి అంటే ఐ మిస్ మై సెల్ఫ్ అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం నేర్చుకుంటాం అంటే 14 త్రికోణాలు పెట్టడానికి కారణం ఏంటి అంటే ఆ త్రికోణాలు 14 కోణాలు. ఆ 14 కోణాల్లో ఇప్పుడు ఏదో విధంగా అయితే భూమి గురుత్వాకర్షణ శక్తి ఓర్పు అనే జ్ఞానము ఉన్నాయని చెప్పుకుంటున్నాము. అదే విధంగా ప్రతి భువనానికి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క జ్ఞానం ఉంటాయి. ఆ ప్రతి శక్తి ప్రతి జ్ఞానాన్ని అమ్మవారు ఏం చేస్తుంది అంటే స్వాదిష్టాన చక్రానికి ఇస్తుంది. ఎప్పుడైతే మన లోపల ఫుల్ఫిల్గా శక్తి జ్ఞానం వచ్చిందో అప్పుడు అర్థమయ్యే విషయం ఏమిటంటే నేను ఎవరిని చూడక్కర్లేదు, అందరికంటే ఈ సృష్టిలో అందమైంది ఎవరు ఎక్కడుంది అంటే ఇక్కడే ఉంది అని తెలుస్తుందిట. ఎప్పుడైతే అర్థమైందో మనని మనం చూడటం మొదలు పెడతాం, దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ సాక్షాత్కార సిద్ధి అంటారు. మన పని మనం చేసుకుంటామో మనకి ఇంకెవరు పడవలేదు కదా. పక్క వాడిని చూస్తుంటే ఏమవుతుంది, ఏడుపు వస్తుంది. నేచర్కున్న లా అదేనా, మనం ఏమిస్తే మనకు అదే వస్తుంది. నేను ఏడిస్తే నాకేమొస్తుంది, నవ్వు వస్తుందా, ఏడిపే కదా. కానీ నేను ఏమడుగుతున్నాను దేవుణ్ణి, నాకు ఆనందం ఇవ్వంటాను, అందరినీ చూసి ఏడుస్తున్నాను అది చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అది అర్థమైందో ప్రతి క్షణం ఎంత హ్యాపీగా ఉండొచ్చో నేర్చుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆనందం అన్నది ఎక్కడా బయట నుంచి రాదు, ఎవరు ఇవ్వరు, ఎవరికి ఎవరిచ్చుకోవాలి. ప్రతి క్షణం ఆనందంగా ఉండేది సృష్టిలో ఒకే ఒక్కళ్ళుట. ఆయన పేరు ఏంటి అంటే విష్ణుమూర్తి. అందుకే చూడండి, మీరు ఎప్పుడైనా ఆయన చేసి పని ఏంటో చెప్పండి. అమ్మవారు ఆయనకి ఇచ్చిన బాధ్యత అందరినీ చంపడం అంతే కదా. రాక్షసుల్ని చంపుతూ ఉంటాడు కానీ ఎప్పుడు ఆయన పెదవు మీద అసలు చిరునవ్వు పోదుట. మీరు ఏ పురాణమైనా తీసుకోండి, అన్ని పురాణాల్లో కూడా అంటే ఆయన చేస్తున్న పని ఆయన అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. పురాణాల్లో ప్రతి దేవుడికి కోపం వచ్చి ఉంటుంది, ఒకే ఒక్కడికి ఉండదు. విష్ణుమూర్తికి ఎప్పుడు కోపం వచ్చినట్టు ఎక్కడా రాయరు. దానికి కారణం ఏంటి అంటే విష్ణుమూర్తి ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటాడట. ఎప్పుడైతే మనం ఆ 14 కోణాల్లోకి వెళ్తామో అప్పుడు ప్రతి క్షణం విష్ణుమూర్తిలా ఆనందంగా ఎలా ఉండాలో నేర్చుకుంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత పెళ్ళి అయిపోతుందిట. పెళ్ళి అయిన తర్వాత కడుపు వస్తుంది. కడుపు రాగానే ఫస్ట్ కడుపులోను పిల్ల లోపల అంటే ఫస్ట్ దాన్ని ఏమంటారంటే బీజం పడుతుంది కదా, ఆ పడిన మరుగు క్షణమే కడుపులో మొదలయ్యేది ఏంటంటే జాలి అన్న లక్షణం మొదలవుతుందిట. ఈ బరువు పెరుగుతున్న కొద్దీ జాలి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మోస్తుందని తెలుస్తుంది కదా విషయం. అర్థమైన తర్వాత 9వ నెల ఈ పిల్ల కాస్త బయటకు వస్తుందిట. ఎప్పుడైతే బయటకు వచ్చిందో అసలైన నొప్పి అంటే ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే అప్పటి వరకు ఏమనుకుంటున్నా అమ్మంటే మనకు ఒక పని అమ్మాయిలా కనిపిస్తూ ఉంటుంది కానీ అమ్మని పిలుస్తూ ఉంటాం అనమాట. మనం వచ్చేసరికి మన ఆర్డర్లన్నీ ఏం చేయాలమ్మా, ఫుల్ఫిల్ చేసి పెట్టాలి, లేకపోతే కోపం వస్తుందిట. కానీ ఎప్పుడైతే ఈ పిల్ల బయటకు వస్తుందో అప్పుడు అర్థమయ్యే విషయం ఏమిటంటే అమ్మ జాబు చాలా కష్టము, ఎందుకంటే అంత కష్టపడితే నేను బయటకు వచ్చాను అన్న విషయం ఫస్ట్ పురుళ్ళో తెలుస్తుందిట. తెలిసిన తర్వాత ఈ పిల్లలు ఎందుకు ఊరుకోరు కదా, చిన్నప్పుడు మనం చేసినవే చేస్తూ ఉంటారు, తిట్టడం, విసుక్కోవడం, కోపపడడం. మళ్ళీ ఏంటంటే మనం ఎందుకు చేసావో తెలుసుకోకుండా కొన్నిసార్లు అనవసరంగా మాట్లాడడం, ఇవన్నీ బాధలు ఏవైతే కలుగుతున్నాయో అప్పుడు ఏంటి అంటే ఆవిడకు మనం ఏం చేస్తామో మనకు అదే వస్తుంది అని తెలుసుకోవాలంటే. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్, 20 సంవత్సరాల తర్వాత వస్తుంది అంతే తేడా, బట్ మనం చేసిందే మనం అనుభవిస్తాము అన్న విషయం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇది ఇంతకంటే ఉదాహరణ ఏం చెప్పక్కర్లేదు. ఏ జీవితం అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమయ్యేది. ఎందుకంటే అక్కడ ఎవరైతే రియలైజ్ అవుతారో అంటే ఏంటి అంటే చాలామంది ఏం చెప్తారంటే నేను చిన్నప్పుడు మా అమ్మతో ఇలా బిహేవ్ చేయలేదు, నువ్వు నాతో చేస్తున్నావు అని పిల్లలకి చెప్తారు. కానీ మనం చేసినవే మనకు వస్తాయన్నది అక్షర సత్యం. కాబట్టి
మన బిహేవియర్ అక్కడ రియలైజేషన్ కనుకొస్తే మనం ఎవర్లా మార్తాం అంటే అమ్మలా మార్తాం. రియలైజేషన్ రాకపోతే మనం అమ్మాయి కిందే ఉండిపోతాం. ఆ విషయం అక్కడ అర్థమవుతుంది. అర్థమవగానే ఇక్కడ అమ్మలా ఎందుకు మారాలి అంటే మనం చాలా తప్పులు చేస్తాంట అమ్మవారితో. ఏంటి అంటే రోజు పూజ చేసి నాకు ఈ కోరిక తీర్చు, తీర్చావా నువ్వు ఉన్నావు, తీర్చకపోతే నువ్వు లేవు, ఏదేదో తిడతాం, మంచుకుంటాం, ప్రేమిస్తాం, అన్నీ చేస్తాంట. కానీ ఆవిడ జాబ్ అంత కష్టమని మనకు తెలియాలి కదా. తెలియాలంటే మనం ఎవరిలా మారాలి? అందుకని అక్కడికి వెళ్ళాక ఆవిడ మార్చి ఆవిడ జాబ్ ఎంత కష్టమో తెలియచేస్తుంది. ఎందుకంటే మీకు ఒక ఇల్లు ఇచ్చింది, ఆ ఇంట్లో ఒక పని మనిషినో ఇద్దరు పని మనిషినో ఒక అంట ఆవిడని ఇస్తేట వాడితో పడలేకపోతున్నామని రాత్రి విసుక్కుంటాంట. ఎందుకంటే చీ వీళ్ళ ఈ పనులన్నీ నేను చేయించలేకపోతున్నాను ఇలాగలాగని. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆవిడ ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నారో తెలుసా? 64 కోట్ల యోగిని యోగి గణ అని అంటే 120 కోట్ల మంది పనివాళ్ళు ఉన్నారు ఆవిడ ఇంట్లో. ఆ 120 కోట్ల పనివాళ్ళని మేనేజ్ చేస్తూ మనందరికీ ఏం కావాలో మనకు తెలియకపోయినా ప్రతి క్షణం ఇస్తున్న దేవుడు ఆవిడే. అంత గొప్ప ఆవిడకి అంటే అంత గొప్ప ఆర్గనైజర్కి మనం ఏం చేయాలి? ఇంకా కాదంటే హెల్ప్ చేయాలి. కానీ ఆవిడకి ఇంకా బాధ పెట్టచ్చా? అక్కడికి వెళ్ళాక ఆ విషయం అర్థమవుతుంట. ఎప్పటి వరకు నువ్వు నాకు ఇచ్చినవి చాలా ఎక్కువ తల్లి, నేనే అనవసరంగా తప్పు చేశాను అని ఎప్పుడు అర్థమైందో, ఇంకెప్పుడు ఏం అడగకుండా ఆవిడ ఏమిస్తుందో అది తీసుకుని ముందుకు వెళ్తా అంట. ఆ ముందుకు వెళ్ళగానే అది అమ్మలా మారడం అంటే. ఎప్పుడైతే అమ్మలా మారామో ముందుకు వెళ్ళగానే చూడండి, అక్కడ పసుపు కలర్ పువ్వులు, అవి 8 త్రికోణాలు ఉంటాయి. ఆ 8 త్రికోణాలు ఏంటి అంటే మన కంఠం. అక్కడ మనం నేర్చుకునేది ఏంటి ఏంటి అంటే ఫస్ట్ మనకి రాంది ఏంటి అంటే మాట్లాడటం. అంతే కదా, మన ఎవ్వరికీ రాంది ఏంటి అంటే మాట్లాడినట్ట. కానీ మనమేమనుకుంటాం, మనకంటే స్మార్ట్ కమ్యూనికేటర్ ఎవరూ లేరు అనుకుంటాట. ఇప్పుడు చెప్పిన కర్మ సిద్ధాంతమే. ఏంటంటే మనం స్మార్ట్గా ఉంటే మనకి ఏమొస్తుంది? ఎందుకంటే అవతల వాళ్ళు కూడా స్మార్ట్గానే ఉంటారు కదా. మన స్మార్ట్గా ఉంటే వాళ్ళు స్మార్ట్నెస్సే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న 8 మంది దేవతలు ఏం నేర్పిస్తారంటే, వాళ్ళు వసిన్యాది వాగ్దేవతలు అని ఎవరు చెప్తున్నారో, వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జైని, సర్వేశ్వరి, కౌళిని, మొత్తం 8 మంది అక్కడ ఉండి మనకి చెప్పేది ఏంటంటే ఫస్ట్ టైం మాట్లాడటం ఎలాగో నేర్పిస్తారట. ఆ మాట్లాడటం ఎలాగంటే స్మార్ట్గా కాదు, ట్రూత్గా మాట్లాడాలని చెప్తారట. నువ్వు ట్రూత్గా మాట్లాడితే చాలు, అందరికీ నీ కమ్యూనికేషన్ నచ్చుతుంది. నువ్వు చెప్పేది ఏదైనా నిజమే చెప్పాలి అని చెప్తారట. ఎప్పుడైతే నిజం మాట్లాడటం మొదలెట్టామో మన కమ్యూనికేషన్ ఎలా ఉన్నా అందరికీ నచ్చుతుంది, ముందుకు వెళ్ళిపోతాం. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ట్రయాంగిల్ ఉంటుంది. ఆ ట్రయాంగిల్ ఏంటి అంటే ఈ 3 కళ్ళు, దీన్ని ఆజ్ఞాచక్రము అని పిలుస్తారు. అక్కడ నేర్చుకునేది ఏంటి? ఆ 3 కళ్ళు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. జనరల్గా మనిషి లక్షణం ఏంటంటే అయితే భూతకాలం లేదా భవిష్యత్ కాలం, ఎప్పుడు వర్తమానంలో ఉండంట. ఈ టైం కనుక వదిలేసుకున్నాం అనుకోండి ఒకసారి, ఆ టైంని మళ్ళీ మనం తెచ్చుకోగలవా? అంటే మనీని తెచ్చుకోవచ్చు, కాలంటే ఎనర్జీని కూడా మళ్ళీ ఒకవేళ మనం గెయిన్ చేసుకోగలిగే మార్గాలు ఉన్నాయి. కానీ టైముని మాత్రం ఒకసారి వెళ్ళిపోతే తెచ్చుకునే మార్గం లేదుట. దానికి కారణం ఏమీ కాదు. టైం అంటే ఎవరు అంటే శివపార్వతులే. ఆ శివపార్వతులు అవడం వల్లే అది వెళ్ళిపోతే మళ్ళీ తెచ్చుకోలేము. అందుకని దేవుడు ఒకసారి రావడమే కష్టం. చాలామంది ఏంటంటే ఉపాసన చేయడం ఈజీ, ఉపాసన చేసిన తర్వాత దేవుడు వస్తాడు చూడండి, ఆ వచ్చిన వాడిని నిలబెట్టుకోవడం చాలా కష్టం. దేవుడు రావడం ఈజీ, ఎందుకంటే దేవుడు కరుణామూర్తి, వెంటనే వస్తాడు పిలవగానే. వచ్చిన తర్వాత ఉంచుకోవడం చాలా కష్టం, అది మర్చిపోకూడదు. అప్పుడే అహంకారం పెరిగిందా అయిపోయినట్టే. అక్కడ అది నేర్చుకోవాలి కాబట్టి వాళ్ళు ఆ ట్రయాంగిల్లో ఏం నేర్పిస్తారు, ఏం నేర్పిస్తారట అంటే ఫస్ట్ భూతకాలం, మళ్ళీ కడుపులోకి వెళదా. అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏమైందంటే అమ్మ తిన్నదంతా ఎవరికి వస్తుంది? బిడ్డకు వస్తుంది. బిడ్డకు వచ్చింది, పాపం బిడ్డ పెరుగుతుంది, ఇంత చిన్న గుడ్డు లాంటిది ఇంత పెద్ద పిల్ల అయింది, అమ్మ తిన్నదంతా తీసుకుందని చెప్పుకుంటున్నాం. కానీ ఫస్ట్ భూమి మీదకి రాగానే మనకి ఫస్ట్ గురువు ఎవరు? అమ్మే. ఆ అమ్మ ఫస్ట్ గురువు ఎందుకయింది అంటే మనకి పాలు తాగడం నేర్పిస్తుంది ఫస్ట్ టైం. మరి పాలు తాగడం రాని దానికి లోపల అమ్మ తిన్నదంతా తీసుకోవడం ఎలా వచ్చింది? ఎవరైనా చెప్పగలరా? చెప్పలేము. దానికి కారణం ఏమిటంటే తల్లికి బిడ్డకి ఉన్న కనెక్షన్ బొట్టు ద్వారా ఏదైతే ఉందో అది ఎవరు అంటే
దాని అందుకే మాయ అని పిలుస్తారు. మాయ అంటే అర్థం ఏమిటంటే ఈ తల్లి తండ్రి తల్లి తిండదంతా ఈ బిడ్డకు వెళ్తుంది ఆత్మశక్తి కింద. ఎప్పుడైతే పెరిగిందో ఆ పిల్ల కాస్త పెరుగుతుందన్నమాట. అంటే ఎవరు అంటే శివుడు శక్తి ఆ కాట రూపంలో అక్కడ ఉన్నారు. పుట్టక ముందు బయటకు వచ్చాం వాళ్ళని వదిలేసాం. వాళ్ళని వదిలేసి ఇక్కడ బోర్డని రిలేషన్స్ పెట్టుకున్న అమ్మ నాన్న చెల్లి అక్క అని అన్నీ బాగానే ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ అందరం చనిపోవాల్సిందే. పుట్టినవాడు చనిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్తే మళ్ళీ వీళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంత ఫ్రెండ్స్ చా అమ్మ నాన్న అక్క చెల్లి నువ్వు లేకపోతే ఉండలేవు అంటారు. కానీ అక్కడికి ఎవరైనా వస్తారా చెప్పండి? మనతో పాటు మనం ఒక్కళ్ళమే వెళ్ళాలి. ఆ ఒక్కళ్ళమే మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ మనతో ఎవరుంటారా అంటే మళ్ళీ శివుడు అమ్మే. అందుకే ఖాళీ కాళ్ళ రూపంలో శ్మశానంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే ఇక్కడెవరూ లేనప్పుడు వాళ్లే ఉన్నారు, అక్కడెవరూ లేనప్పుడు వాళ్లే ఉన్నారు. మధ్యలో అందరూ ఉన్నప్పుడు మనం ఎవరిని మర్చిపోయాం? వాళ్ళిద్దరినే మర్చిపోతాంట. అందుకని అది తెలియచేయడానికే ఎవరైతే భూతకాలంలోకి వెళ్తారో, ఈ భూతకాలానికి అధిపతి ఎవరు అంటే భూతనాథుడు రుద్రుడు. ఆయన ఏం చేస్తాడ అంటే తండ్రికి తల్లికి ఇంట్లో ఒక తేడా ఉంటుంది. తల్లికి ఎప్పుడు ఏం కావాలంటే ప్రేమగా ఉంటే చాలు. అంటే నవ్వుతూ వాళ్ళు తిరిగితే చాలు. వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, చదువుకోకపోయినా పర్వాలేదు, టైంకి తినేసి పడుకుని ఎప్పుడు నవ్వుతూ ఉంటే చాలు పిల్లల తల్లికి. కానీ తండ్రికి ఎలా ఉంటుందంటే క్రమశిక్షణతో వెళ్తే ఇష్టంట. అంటే ప్రతిదీ డిసిప్లిన్గా వెళ్ళాలి, వాళ్ళు అనుకున్న డెస్టినీని వాళ్ళు చేరాలి అన్న తాపత్రయం తండ్రిది. అయితే ఏంటంటే ఇక్కడ తండ్రి కూడా అంతే, మనం డిసిప్లిన్ తప్పినప్పుడల్లా కొడుతూ ఉంటాడట. అందుకని భూతకాలంలోకి ఎవరు వెళ్తారో వాళ్ళకి ఏడిపే వస్తూ ఉంటుంది. చూడండి, అయిపోయింది ఏది తలుచుకున్నా సరే ఏడిపేట, అది మంచి అయినా చెడైనా. కారణం ఏంటి అంటే ఆయన ఎప్పుడు కొడుతూ ఉంటాడు, నువ్వు నన్ను మర్చిపోయావు అందుకే నీకు గతి పట్టింది అని. ఎందుకంటే తండ్రి డిసిప్లిన్ నేర్పిస్తాడు కదా, ఆ డిసిప్లిన్తో ఏడుపు వస్తుంది. ఇంకా భవిష్యత్తుకి వెళ్ళేసరికి ఏంటి అంటే అమ్మకి ఎప్పుడు అటెన్షన్ కావాలి. ఆవిడ అమ్మ 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 అని పిలిస్తే చాలు హ్యాపీ. ఆ అమ్మని పిలిపించుకోవడానికి ఏం చేస్తుంది, టెన్షన్ ఇస్తుందిట. అందుకని భవిష్యత్తుకి ఎవరైనా టెన్షనే. ఏది గుర్తు చేసుకోండి, రేపు అంటే ఈరోజు టెన్షన్ వస్తుందిట. ఎందుకు ఈవిడ అటెన్షన్? ఒక అమ్మ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యని అడుగుతాం కదా, అడగగానే ఆవిడ హ్యాపీ ఫీల్ అయిపోతుంది అనమాట. అంటే ఏంటంటే నా దగ్గరకు వచ్చారు నా పిల్లలని. పాపం వాళ్ళిద్దరూ ఏమో అలా వెయిట్ చేస్తుంటే మనం ఏం చేస్తామంట? అసలు వాళ్ళు ఉన్నారని కూడా గుర్తించుకో. అంతా చెడ్డ పిల్లలం మనం. అందుకే సౌందర్య గారు చెప్పినప్పుడు శంకరాచార్యుల వారు చెప్తారట, చెడ్డ పిల్లలు ఉంటారు కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదని. కాబట్టి ఆవిడ చాలా మంచి తల్లి. ఇక్కడ ఉన్న చెడ్డ పిల్లలందరూ ఇప్పుడు మంచి పిల్లల కింద మారి ముందుకు వెళ్తాం. ఎలాగంటే వర్తమాన కాలంలో ఉంటాం. వర్తమాన కాలంలో ఎప్పుడైతే ఉంటామో మన ఫోకస్ మనకు ఉంటుంది, మన భవిష్యత్తు ఎప్పుడు సూపర్గానే ఉంటుంది. ఆ సూపర్గా ఉన్నమా అంటే మన భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుసుకుని ముందుకు వెళ్ళగానే ఈ మొత్తం శ్రీచక్రాన్ని ఒక డాట్ పెట్టి గీస్తారు. అది ఉన్నది ఒక చొక్కే కానీ ఆ చొక్కలో బ్రహ్మాండం మొత్తం ఉంటుందిట. ఆ బ్రహ్మాండం ఎవరు అంటే శివ, శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. అదే మన మాడు. అక్కడ ఏంటి అంటే శివుడు శక్తి యొక్క శక్తిని ఎప్పుడు ఎలా లోపలికి తెచ్చుకోవాలి అన్నది అక్కడ చేసుకుని వాళ్ళిద్దరితో మనం కనెక్ట్ అయ్యి ప్రతి క్షణం వాళ్ళతో ఉండడం ఎలాగో నేర్చుకుంటాం అక్కడ. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ మనతో ఉన్నారో, ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర ఉన్న పిల్లల కంటే సేఫ్ ఇంకెవరు ఉండరట. కాబట్టి ఎప్పుడూ ఆనందంగా ఉంటాం అక్కడ, అది నేర్చుకుని హాయిగా ఉంటాం. ఇక్కడికి మనం ఏం చేస్తామంటే ఈ పూజలో ఫస్ట్ మధ్యలో దీపం వెలిగిస్తారు, ఆ తర్వాత చుట్టూ ఉన్న దీపాలు అందరూ వెలిగిస్తారు. దీపం వెలిగించినప్పుడు మాత్రం తోసేసుకోవద్దు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీపం వెలిగిస్తే అందరికీ వస్తాయి, ఓకేనా? కాబట్టి తోసుకోకండి, ఒక దీపం వెలిగించి చక్కగా వెనకాల వాడికి ఇస్తే అందరూ వెలిగించుకుంటారు. అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారి కళల్ని మన లోపలికి తెచ్చుకుని ఆ కళావాహన ద్వారా మన లోపలున్న ఏదైతే ఈ చెడు, అంటే ఇప్పుడు అన్నీ తెచ్చుకున్నవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటినీ శుద్ధి చేసుకున్న తర్వాత ఆ లలితాదేవిని మన లోపలికి ఆవాహన చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఈ యంత్రానికి మనం పూజ చేస్తాం. ఎందుకంటే లలితకు పూజ చేయాలి అంటే ఫస్ట్ మనం లలితలా మారితేనే ఆవిడకి పూజ చేయగలం. కాబట్టి ఫస్ట్ మనందరం న్యాసం ద్వారా లలితలా మారి అప్పుడు ఆ లలితకు పూజ చేస్తాం. అదే ఇక్కడ పూజ. అంటే ఏంటి అంటే ఇక్కడికి వచ్చేవయ్యాము అంటే దేవత కింద అయి మళ్ళీ వెనక్కి వెళ్తాం అన్నమాట. కాబట్టి మీరు ఎంత శ్రద్ధగా, ఎందుకు యద్భావం తద్భవతి, మీరు ఎంత శ్రద్ధగా ఇక్కడ కూర్చుని చేసుకుంటారో అంత అందంగా అమ్మని ఇంటికి తీసుకెళ్తారు.
కాబట్టి ఆ పూజ చేసుకు ఎంత సేపు పడుతుంది, పావు గంట నుంచి 20 నిమిషాలు పడుతుంది. కానీ 20 నిమిషాల కాలం ఆవిడ మీద తప్ప దేని మీద ధ్యాస పెట్టుకోకండి. చక్క శ్రీమాత్రే నమః అనుకుంటూ చేసుకోండి. స్మృత్యై నమః
మేధాయ నమః కాంతి నమః లక్ష్మీ నమః దృత్యై నమః స్థిరాయై నమః స్థిత్యై నమః సిద్ధ్యై నమః హం సాశుచి షద్వసు అంతరిక్ష సత్ హోతా వేది చ తతి నిర్దిరోణ సత్ విషద్వర సత్రుత సత్యోమ సత్ సదప్చా గోచారత చాతుర్ చారత బృహత్ నమః బ్రహ్మాణం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అక్కడే చెయ్యి కొంచెం పైకి పెడితే దాని స్వాధిష్టాన చక్రం అంటారు. అక్కడ ఉన్న కళలు ఎవరికి అంటే విష్ణుమూర్తి. మన లోపలికి విష్ణుమూర్తి ఎప్పుడైతే వస్తాడో పక్క వాళ్ళతో పోల్చుకునే లక్షణం పోయి ఫస్ట్ మనకి మనం ఎలా ఆనందంగా ఉండాలో తెలుసుకుని మన సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ సాక్షాత్కార స్థితి, మన పని మనం ఎలా చేసుకోవాలో తెలుసుకోవడం ద్వారా మన లోపల నాయకత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ బయటకు వస్తాయట. ఆ విష్ణుమూర్తిలా మారి హాయిగా ఆనందంగా మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు చూసుకుంటూ నా మంత్రం మధ్యలో ఐ ప్రీం శ్రీమని చెప్పండి. ఎందుకంటే జీవితం అంటే చాలా చిన్నదిట, అనవసరంగా బాధలు పడటం కంటే ఎప్పుడూ హాయిగా ఎలా ఉండాలో నేర్చుకోవడం. ఎందుకంటే మన లోపలున్న ఆ భావోద్రేకాలే మనని మనలా ఉండనివ్వట, ఆ ఎమోషన్స్ అన్నిటినీ తీసేయమని విష్ణుమూర్తిని అడుగుతూ హ్యాపీగా ఉండాలి, క్షణమించి ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ చక్కగా మంత్రం మధ్యలో ఐ క్రీం శ్రీమని చెప్పండి. జరాయ నమః, పాలిన్యే నమః, శాంత్యే నమః, ఈశ్వర్యే నమః, రత్యే నమః, కామికాయ నమః, వరదాయ నమః, లాదిన్యే నమః, ప్రీత్యే నమః, దీర్ఘాయ నమః, ప్రదత్ విష్ణు స్తవతే వీర్యాయ మృగోర్భి మహాకుజరో గిరిష్టాః ఎస్త్యోరుషు త్రిషు విక్రమేశాధిక్షేత్రి భువనాని విశ్వా నమః విష్ణుం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అందరూ నాభిస్థానం దగ్గర చేయి పెట్టుకుని చక్కగా అక్కడ శివుడు ఎర్రని రంగులో పద్మాసనం వేసుకుని మీ నాభి దగ్గర కూర్చున్నట్టు చూడడానికి ట్రై చేయండి. నేను ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటే ఆ శివుడు ఏమవుతున్నట్టంటే ఆయన రుద్రుడు అని పిలుస్తారు. మీ లోపల అలా కలిసిపోతున్నట్టు చూడండి. ఎంత బాగా కలిసిపోవాలంటే మీ ముఖంలో శివుడు కనిపించే అంత బాగా కలిసిపోవాలట. మీరు శివుడిని ఎలా ఊహించుకుంటే అలా చక్కగా ఆయన మీ లోపల కలిసిపోతున్నట్టు చూసుకోండి. ఆయన ఎంత బాగా కలిస్తే ఇది చేయగలనా అది చేయగలనా ఇది చేయలేనేమో అది చేయలేనేమో అన్న భయాలన్నీ పోయి ఏదైనా చేయొచ్చు అని తెలుసుకునే స్థితి మనకి శివుడు ఇస్తాడట. ఆ శివుడు మొత్తం మీ లోపల ఉన్న భయాలన్నింటినీ తీసేసి చక్కగా ఆయనే మీ లోపల వచ్చినట్టు అనుకుంటూ ఐ క్రీం శ్రీం అన్న మంత్రం మధ్యలో చెప్పండి. ఎందుకంటే ఇవన్నీ మారితే తప్ప అమ్మని చేరలేం. తీక్ష్ణాయ నమః, రౌద్రియే నమః, భయాయ నమః, నిద్రాయ నమః, తంద్రియే నమః, శుధాయ నమః, క్రోధిన్యే నమః, ప్రజామహే సుగంధిన్ పుష్టివర్ధనం ఊర్వారుకమే వందనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ నమః రుద్రం ఆవాహయామి స్థాపయామి పూజయామి. చక్కగా అందరూ హృదయం పైన చేపెట్టుకుని ఇక్కడ ఉండే కళలు ఎవరివి అంటే అర్ధనారీశ్వరుడివి. ఎందుకంటే మనం అమ్మలా మారితే తప్ప అమ్మని చూడలేమని చెప్పుకున్నాం కదా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అర్ధనారీశ్వరుడు అంటే ఏంటి అంటే ఎప్పుడు అమ్మలా ఉండడం అంటే డిసిప్లిన్ లేకుండా ప్రేమిస్తూనే ఉండకూడదు. డిసిప్లిన్ కూడా కావాలి. ఏం డిసిప్లిన్ కావాలి అంటే ఒక దీక్ష, ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే చాలా ఉండాల్సింది దీక్ష అన్నది ఉండాలట. దాన్ని కమిట్మెంట్ అంటారు. ఆ కమిట్మెంట్ ఉండాలి అంటే ఎప్పుడు మనకి ఏముండాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది ఉండాలట. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఎవరిస్తారు అంటే శివుడే ఇవ్వగలట. చక్కగా హృదయంలో అర్ధనారీశ్వరంలో శివుడు మీకు సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఆత్మ నిబద్ధతని ఇస్తున్నట్టు అనుకుంటూ అమ్మవారు పూర్తిగా మీరు ఏం చేస్తున్నారో దాన్ని ప్రేమించే శక్తి ఇస్తున్నట్టు అనుకోండి. మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే ప్రేమతో కూడిన క్రమశిక్షణ గుండెల్లోకి వస్తుందో అప్పుడే పూర్తిగా కమిట్మెంట్ అన్నది వస్తుందిట. ఆ కమిట్మెంట్ నుంచే సక్సెస్ అన్నది వస్తుంది. సక్సెస్ నుంచే నేమ్ అండ్ ఫేమ్ అన్నది వస్తుందిట. అంటే మీకు కీర్తి ప్రతిష్టలు కావాలి అంటే మన హృదయంలో తప్పకుండా ఉండాల్సింది ఎవరు అంటే అమ్మ నాన్నలేట. ఆ అమ్మ నాన్నని గుండెల్లో పెట్టుకుని వాళ్ళు మీకు ఆ కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతున్నారు, మిమ్మల్ని మంచిగా మారుస్తున్నారు అని అనుకుంటూ నా మంత్రం మధ్యలో ఐ క్రీం శ్రీమని చెప్పండి. పీతాయ నమః,
శ్వేతాయ నమః అరుణాయ నమః అసితాయ నమః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యతి సూరేః దివ్యవచక్షురార్థం తద్విప్రాసోపన్యవో జాగ్రువాంసః సమిద్ధతే విష్ణోర్యత్ పరమం పదం నమః ఈశ్వరం ఆవాహయామి స్థాపయామి పూజయామి అందరూ కంఠం దగ్గర చేయి పెట్టుకోండి मन ला कम्यूनिकेशन स्किल्स शिवडेट अंक आये गरड़कुड़ पीलिए गरड़कुड़े अर्थमेंटे मन अंदर अर्थम आये कंटो विषा दाचुकना अर्थमेटे अंदर कंटा विषा आ विषा अंदर पोसे अमृता पोस्ट एपड़े कंटो अमृत उदो कंटी माटल एलाये अमृत तुल्य उठाएट अंत मंटल कंटल नीवनी शिव अड़कत ना मंत्र मध्य आई श्रीमन चपंडी निवृत्ते नम प्रतिष्ठाय नम विद्याय नम शांत नम कृतिकाय नम दीपिकाय नम रेचिकाय नम मोचिकाय नम पराय नम सूक्ष्माय नम सूक्ष्मामृताय नम ज्ञानाय नम ज्ञानामृताय नम आप्यायिन्ये नम व्यापिन्ये नम व्योमरूपाय नम योनि कल्पयति स्थापयामि पूजयामि इप्पुडु मूडु कळ्ळ पैन चेयि पेट्टुकोनि भूतकालं अयिपोयिंदनि चेयलेदु काबट्टि वदिलेसि वर्तमान उठ भविष्य मार्चकने शक्ति कालस्वरूपिणी अम्मवार अड़कें कैरहरी मस्कार हरी सकल हरी श्रीदेवी आवाहयाम स्थापयाम पूजयामी इपड़ शिस्स कुछ पेंगड़ना दीने रईट ब्रेन अटार पेंगड़ना लक्षण प्रती दाने तरीकू उ तरीकेंसीस् आ कुछ वेप चीपे चक्कर पेंगड़ना तरीके लक्षण दाँसे ज्ञान मन को तर्क वाले ज्ञाना को अंत एनालिसिस वाले नॉलेज अल्पता मन तेजेदेवे ఇక్కడ శివుడి యొక్క పాదం ఉంటుందిట ఆ పాదం తెలియజేస్తుంట ఆ శివ పాదాన్ని ఏమను అడుగుతారంటే అనాలసిస్ తీసేసి నాలెడ్జ్ ఇవ్వమని అడగండి అంటే తర్కాన్ని తీసేసి జ్ఞానం ఇవ్వమని అడగండి అఖండైకర సానందకరే పరిశుద్ధాత్మని స్వచ్ఛంద స్వర్ణామర్తని దేవుల నాయకే నమః ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హెడ్ అంటే ఎడమ వైపు ఈ ఎడమ వైపు ఏముంటుందిట అంటే ఎడా అనే నాడి ఉంటుంది దీన్ని లెఫ్ట్ బ్రెయిన్ అని కూడా అంటున్నారు ఈ ఎడా నాడిలో ఏముంటుంది అంటే గోల్డెన్ ఎమోషన్స్ వస్తాయి దీని నుంచి ఆ ఎమోషన్స్ ఉంటే మనం వదిలేసి దేనికి అంటే శక్తిని ఎనర్జీ కోల్పోతాడంట ఇక్కడ ఆ ఎనర్జీని అంటే ఎమోషన్స్ తీసి ఎనర్జీ ఇవ్వగలిగిన శక్తి ఒకడికి ఉంది అది ఎవరికి అంటే అమ్మవారికే ఆ అమ్మ పాదం ఇక్కడ ఉంటుంది ఆ అమ్మ పాదాన్ని ఏమడుతారు అని అంటే అమ్మ एमोशन अभी शक्ति ने पेयन शक्ति कावाली अड़कानी अस्तावृता शिस्स की मध्य सेंटर आफ् द हेड चेपेको शक्ति शिवपाल अड़कानी स्ट्रांगो वाले पर्फेक्ट दाखी स्ट्रेंथ इवान शिवपाल తత్రూపిణీ ఏకరస్యత్వం కృత్వా హేత స్వరూపిణీ భూత్వా వరామృతాకార మైత్రి స్మరణం కురు నమః ఇప్పుడు చక్కగా చాలా మందికి ఏంటంటే చాలా మంది పెద్దలు చూస్తే చూడండి నేను ఇంజనీర్ అవుతాను డాక్టర్ అవుతాను యాక్టర్ అవుతాను అన్ని చెప్తారట కానీ చదివినప్పుడు అది కనిపించదుట దానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి డెస్టినీ ఉంది కానీ దాని మీద ఏం లేదుట ఫోకస్ అన్నది లేదుట
ఆ ఫోకస్ రావాలి అంటే ఏంటంటే మనం ఎప్పుడు ప్రకృతితో కనెక్ట్ అయి ఉండాలట కాబట్టి నా ఆజ్ఞా చక్రాన్ని ప్రకృతితో కనెక్ట్ చేసి అంటే ప్రకృతి యొక్క జ్ఞానాన్ని ఇంట్లోకి పంపించు అలా అడుగు మూడు కడపైన చేయి పెట్టుకుని ప్రకృతి జ్ఞానాన్ని మొత్తం అంటే మీరు ఏ పని చేయాలనుకున్నారో దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వమని ఆ అమ్మవారిని అమృత వర్షిణి దేవి రూపంలో ఇక్కడికి రమ్మని పిలుస్తున్నారు ఐం బ్రూం ద్రౌం మిజూం సహామృతే అమృతోద్భవం తేశ్వరి అమృతవర్షిణి అమృతం శ్రావే శ్రావే స్వాహ ఇంకా మనం లలితాదేవిని మన లోపలికి తెచ్చుకుంటేనే దీన్ని పూజ చేయగలమని చెప్పాం కదా ఆ లలితని తెచ్చుకోవాలి అంటే లలిత కంటే ముందు ఎవరు రావాలట అంటే ముగ్గురు అమ్మలు రావాలట అందుకని నేలకి మీదకి సరస్వతి అమ్మవారిని రమ్మని పిలుస్తున్నాం చక్కగా నేలకు చూపిస్తూ అమ్మ వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పి అడగండి ఎందుకంటే ఆవిడ లేకపోతే మన పని అవ్వదు కాబట్టి మర్యాదగా పిలవాలి అమ్మ వచ్చి కూర్చో ప్లీజ్ అని అడగండి ఐ పదవదవాదికిపై రెండవ మెమరు అంటే హృదయంలో ఉంటుంది ఆవిడ పేరు లక్ష్మి చక్కగా హృదయం పైన చేయి పెట్టుకుని ఆ లక్ష్మి అమ్మవారిని వచ్చి అక్కడ కూర్చోమనండి క్లీం క్లీన్ నేకలే ఎదిరిట్లేదే మహాక్షోభం కురుకురు క్లీం తర్వాత శక్తి కూడా కావాలి కాబట్టి స్వాదిష్టా చక్రం దగ్గర చేయి పెట్టుకుని ఆ పార్వతీ అమ్మవారిని వచ్చి ఇక్కడ కూర్చోమని అడగండి సౌః మోక్షం కురుకురు సౌః ఇప్పుడు పాదాలు రెండింటినీ ముట్టుకుని ఎందుకంటే లలితాదేవి రావాలంటే లలితాదేవి అన్నవాడు సత్యంట ఆ సత్యం రావాలంటే మనకు ఏం రావాలి ఫస్ట్ ఇచ్చిన మాట మీద నిలబడే లక్షణం రావాలట మనకు ఉండదు ఏంటి అది ఒక్కటే ఉండదుట ఇచ్చిన మాట మీద మనం అస్సలు నుంచోం కాబట్టి ఆ ఇచ్చిన మాట మీద నుంచోవాలి అంటే మన పాదాలు ఎప్పుడు ఎలా ఉండాలట అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలట అందుకని ఆ స్ట్రెంగ్త్ని ఇవ్వమని ఎవరిని అడుగుతున్నావు అంటే శివపార్వతులు అడుగుతున్న పాదాలు పట్టుకుని వీటికి స్ట్రెంగ్త్ ఇవ్వండి అని శివపార్వతులు ఇద్దరిని అడగండి హసౌ సహౌ నమః ఇప్పుడు మొత్తం ఈ సృష్టిలో ఉన్న 99 కడలతోనూ మన పాత్రలు శుద్ధి చేసుకున్నాం ఎందుకంటే పాలకి శుభ్రంగా ఉంటేనే పాలు పోస్తే ఏమవుతుందిట చక్క కాఫీ కావాలంటే కాఫీ టీ కావాలంటే టీ పర్వాణం కావాలంటే పర్వాణం వండుకోవచ్చుట పాలకిని బాగోకుండా అందులో పాలు పోస్తే ఏమవుతుంది పాలు కాస్త విరిగిపోతాయిట అందుకని ఏం చేస్తున్నామంటే ఈ శరీరం శుద్ధిగా ఉంటేనే ఇందులో ఒక లలిత వస్తే లలితలా ఉంటుందిట అదే ఈ శుద్ధి లేని శరీరంలో ఒక్కడ లలితను తీసుకొస్తే లలిత కూడా ఎవరిలా మారిపోతుందిట మళ్ళా మారిపోతుంట అందుకని ఫస్ట్ దీన్ని ఏం చేసాం ఆవిడ దగ్గర ఉన్న 99 కళలతో కళ అంటే ఏంటంటే కాంతి కిరణము అని అర్థం ఆ కాంతి కిరణాలతో సౌండ్ ద్వారా మనం ఏం చేసాం లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నాం లేజర్ ట్రీట్మెంట్ అంటే అదే కదా కాంతిని లోపలికి పంపించడం ఆ కాంతిని లోపలికి పంపించడం ద్వారా మొత్తం దీన్ని అంతటినీ శుద్ధి చేసుకుని ఇప్పుడు ఈ పాత్రలోకి లలితాదేవిని తెచ్చుకుంటున్నాం అమ్మ అందరూ ఒక చెయ్యి మీ గుండెల పైన పెట్టుకుని రెండో చెయ్యిని ఆ మధ్యలో ఉన్న దీపానికి చూపించండి చక్కగా మధ్యలో ఉన్న దీపం ఉంది కదా దాన్ని చూపించి కళ్ళు మూసుకుని మీ హృదయంలో ఫస్ట్ ఏది కనిపించిందో అదే లలిత ఎందుకంటే చైతన్యార్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ కళ్ళు మూసుకుని మీ హృదయంలో చూడగానే ఫస్ట్ ఏది కనిపిస్తే అదే లలిత ఏది కనిపిస్తే దాన్ని లలిత కింద యాక్సెప్ట్ చేసి మీ గుండెల్లో కలుపుకోండి ఎంత బాగా కలుపుకుంటారో అంత స్ట్రెంగ్త్ వస్తుంది కాకపోతే ఎలా కలుపుకోవాలి అంటే ఆవిడ ఎలా ఉంటుంది అంటే మందస్మిత అంటే ఎప్పుడు చెరక నవ్వుతూ ఉంటుందిట మీరు కూడా అంతే అందంగా నవ్వుతూ ఆవిడ లోపలికి రమ్మని పిలవండి మీరు ఎంత బాగా పిలిస్తే అమ్మ అంత అందంగా వస్తుంది చక్కగా నవ్వుతూ అమ్మ వచ్చి ఇక్కడ కూర్చో అని రిక్వెస్ట్ చేయండి ఎందుకంటే అంతకంటే ఇంకేం చేయలేదు చేస్తూ నా మంత్రం వినండి ఆ మంత్రం అవుతున్నంతసేపు మీకు ఏది కనిపించిందో అది మీ గుండెల్లో కలిగిపోతున్నట్టు చూడండి అది ఎంత బాగా కలిపితే అమ్మ మీ హృదయంలో ఉండి మీకు మొత్తం మీ ముందు అంతా నడిపిస్తుంది ఎందుకంటే అమ్మ మొత్తం ఉంటే ఇంకేం అవసరం లేదు సర్వతోభద్రమండలగత మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి సమిష్టి స్వరూపా దుర్గా చండికా బాలా సహిత
సకరాయతనేవతన్నావా హయామి ఆదిత్యాది నవగ్రహన్నావా హయామి ద్రాది లోకపాలకన్నావా హయామి దివ్య సిద్ధమారోగ గురున్నావా హయామి సమస్త దేశకాల ప్రాణిక జీవ చైతన్యన్నావా హయామి విక్షిణి కిన్నర సిద్ధ సాతి గంధర్వ అప్సరాది సత్వగుణ ప్రధానన్నావా హయామి చతుశ్రేష్ఠ కోటి యోగిని యోగణన్నావా హయామి శృంగార కామలీలా సంగీత నాట్య వీరమోస్తి ప్రదర్శకాన్ సర్వన్నావా హయామి ఓం మాం హ్రీం క్రోమ్యం రం నమం సం జం సమం స సోహం సోహమం సహ శివ శ్రీచక్రస్య మమ గురుదేవస్ శ్రీ లలితాయాః మమ ప్రాణాః ఇహ ప్రాణాః మమ జీవః ఇహ స్థితః మమ సర్వేంద్రియాణి వాక్ మనః చక్షుస్తోత్ర జిహ్వాగ్రాణ వాక్పాణి పాదపాయు ఉపస్థలింగాణి ఇహైవాగచ్చ అస్మిన్ దేహే అస్మిన్ శ్రీయంత్రే సుఖం చిరం తిష్టంతు స్వాహా ఓం వసతి పునఃస్వాచక్షుపర ప్రారంభోదే భోవం జోపస్యేమ సూర్య ముచ్చరంతమన్మతే వృడయాన స్వస్తి అమృతం వై ప్రాణా వృతమాపహ ప్రాణానే వ్యధాస్థానముపఫైతే ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు అస్మిన్ సుముహూర్తే శ్రీ లలితా త్రిపురసుందరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు అమ్మ అందరి దగ్గర వెనకాల పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులు చక్కగా తీసుకుని ఆ ప్లేట్లో ఉన్న పువ్వులు ఆ గేట్ మధ్యలో తప్ప ఎక్కడైనా పూజ చేయించు కాకపోతే విసరకండి వెనకాల ఉన్నవాడు వాడి దగ్గరే ఉంచుకుని పూజ అయిపోయిన తర్వాత వచ్చి వేయండి ఎందుకంటే దీపాలు అప్పటికి కూడా పాడు చేయకూడదు కాబట్టి చక్కగా దగ్గర ఉన్నవాడు పూజ చేయండి వెనకాల ఉన్నవాడు వాడి దగ్గరే చేసుకుని తర్వాత వచ్చి అందులో వేయండి అమ్మ ఈ లోపల మాట్లాడేసుకోకుండా శ్రీమాత్రే నమః అనుకుంటూ కూర్చోండి శ్రీమాత్రే నమః ఎందుకంటే ఇంతసేపు అమ్మవారు మనలోకి వచ్చింది ఆ వచ్చిన ఆవిడ్ని మనం ఇంటికి ఇంటికి తీసుకెళ్ళాలి అంటే ప్రశాంతంగా అదే దృష్టితో ఒకటేనే మన ఇంటి వరకు తీసుకెళ్ళగలుగుతాం అమ్మ అందరి దగ్గరికి ఫస్ట్ వర్సులో ఉన్న వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తే చేస్తూ ఉండండి వైనివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి విచ్చే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని క్షిప్రే మహానీచే పరమేశ్వర పరమేశ్వరి మిత్రే సమయి సశ్రీ సమయి ఉట్టి సమయి చర్యానాథమయి లోకముద్రామయి అగస్త్యమయి కాలతాపనమయి ధర్మాచార్యమయి ముక్తకేశీశ్వరమయి దీపకళానాథమయి విష్ణుదేవమయి ప్రభాకర దేవమయి మనోజ దేవమయి కళ్యాణ దేవమయి వాసుదేవమయి రత్నదేవమయి వారాహి మాహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుశే సర్వకేచరి సర్వబీజే సర్వయోనే సర్వత్రికండే త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శ్రద్ధాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి సర్వాశ పరిపూరక చక్రస్వామిని గుప్త యోగిని అనంగ కుసుమే అనంగ మేఖలే అనంగ మదనే అనంగ మదనాథులే అనంగ రేఖే అనంగ వేగిని అనంగాంకుశే అనంగ మాలిని సర్వ సంక్షోభణ చక్రస్వామిని గుప్తతర యోగిని సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వహర్లాదిని సర్వ సమ్మోహిని సర్వస్తంభిని సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ప్రదే సర్వప్రియంకరి సర్వమంగళకారిణి సర్వకామప్రదే సర్వదుఃఖ విమోచని సర్వమృత్యుప్రశమని సర్వవిఘ్న నివారిణి సర్వాంగసుందరి సర్వసౌభాగ్యదాయిని సర్వార్థ సాధక చక్రస్వామిని కులోతీర్ణ యోగిని సర్వజ్ఞే సర్వశక్తే సర్వైశ్వర్య ప్రధాయిని సర్వజ్ఞానమయి సర్వవ్యాధి వినాశిని
సర్వ పాపహరే సర్వానందమయి సర్వరక్షా స్వరూపిణి సర్వేక్షిత పరప్రదే సర్వరక్షాకర చక్ర స్వామిని నిగర్భయోగిని వసిని కామేశ్వరి మోదిని విమలే మరుని వేయని సర్వేశ్వరి కౌలిని సర్వలోక హర చక్ర స్వామిని రహస్య యోగిని బాణిని చాపిని పాసిని అంకుశని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని సర్వసిద్ధిప్రద చక్ర స్వామిని అతిరహస్య యోగిని శ్రీ మహాపట్టానికే సర్వానందమయ చక్ర స్వామిని పరాపర రహస్య యోగిని త్రిపురే త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపుర వాసిని త్రిపురా స్నేహి త్రిపుర మాలిని త్రిపురా సిద్ధే త్రిపురాంబ మహా త్రిపుర సుందరి మహామహేశ్వరి మహామహారాజ్ఞి మహామహాశక్తి మహామహాగుప్తే महामहाज्ञप्ते महामहानन्दे महामहास्कन्दे ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ईश्वरी कुं सर्वभूतानां तामिमोपपये श्रियं गन्धां धारयामि ऐं ह्रीं श्रीं कैलीन ह्रीं मस्कार ह्रीं सकल ह्रीं आपस्मिजन्तुस्निग्धानि चिक्री तमस्य मे गृहे च देवीं मातरं श्रियं वासे मे कुले साक्षात् दीपं दर्शयामि ఇందాకనే మన లోపల దీపం పెట్టాం కదా అంటే నాతో సహా అన్ని దీపాలే అమ్మా అని ఇంకని చెప్పి మీ హృదయంలో ఉన్న దీపాన్ని కూడా చూపించండి. ఇప్పుడు చక్కగా నైవేద్యం, అన్నిటికంటే పెద్ద నైవేద్యం ఏంటంటే మహానైవేద్యం పెట్టాలంటారు కదా శ్రీచక్రానికి. ఇక్కడ మహానైవేద్యం ఏమిటిట అంటే ఆత్మ నివేదనమే. కాబట్టి మిమ్మల్ని మీరే అమ్మవారికి నైవేద్యం మీద పెడుతున్నాను అనుకుంటే అంతకంటే పెద్ద నైవేద్యం ఏం లేదు. అందరూ కళ్ళు మూసుకుని నేనే నీకు నైవేద్యం అమ్మా అని చెప్పండి. ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయాం పాదౌ ప్రక్షాళయాం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యానంతరం ఉత్తర ఉపోసనం కల్పయామి. జ్ఞాని నామ విజేతాంశ్రీ దేవీ భగవతి సబలాకృష మోహాయ మహామాయ ప్రేషే స్మృతమశేషయతో స్వస్తై స్మృతామతిమతీవ శుభాంగదాసి దారిద్ర దుఃఖమయ్యాత్మన్యా సర్వోపకారకరణాయ సదార్థచిత్త సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. యోనికుంటే లింగమచ్చే శక్తిపీఠే శివార్చితే ప్రభుసత్వం సిరిజ్యోతిం సర్వైహి ఆవరణైహి సహా చతగ్నిం దేవతాక్ష మమ హృదయ కమలే ఆవాహయామి అని చెప్పి ఆ దోశను మీ గుండెల దగ్గర పెట్టుకోండి. ఒక్క నిమిషం అందరూ మౌనంగా ఆ లోపల ఏం జరుగుతుందో చూడండి. శోభనార్థి పునరాగమనాయ చ అమ్మ ఈ పూజ ఇక్కడ ఎంత బాగా జరిగింది అంటే ఒకరోజు లక్ష్మి గారు అన్నావంటే మేము అక్కడ కలిసామన్నమాట. ఒక పూజలో అంటే హోమం జరిగింది ప్రసాద్ గారు వాళ్ళ దగ్గర. అక్కడికి లక్ష్మి గారు వచ్చారు. మామూలుగా ఏదో శ్రీచక్రాక్షణ గురించి అనుకుని వెంటనే పూజ మొదలైంది. వాళ్ళు అనుకోవడం వల్ల మన అందరం కలిసి చేసుకున్నాం. అంటే ఏంటంటే ఒక మనిషి అనుకోవడం వల్ల ఇంతమంది కలిసి చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి మంచి జరగాలి, ఈ గుడికి మంచి జరగాలని కోరుకొని ఎంతమంది ఉద్దేశించి ఇక్కడ చేసుకొని వచ్చారు కదా మనందరితో. వీళ్ళందరికీ మంచి జరగాలి అని కోరుకోవడం మన మానవత కాబట్టి నేను ఒక మంత్రం చెప్తాను, అందరూ తదాస్తు అని చెప్పండి చాలు. అంటే ఆ ప్రసాద గారి వల్ల మనం కలుసుకున్నాం, కలుసుకోవడం మన పూజ మొదలైంది. పూజ మొదలవడం వల్ల ఎన్నో చేసుకున్నాం, ఇవన్నీ మంచిది. అంటే ఒక్కొక్కడు ఈ పూజకి ఎవరైతే మనకు అందరూ హెల్ప్ చేశారో వాళ్ళందరినీ మంచి జరగాలని కోరుకుంటూ మంత్రం చెప్తా, మిగతా వాళ్ళందరూ తదాస్తు అని చెప్పండి. విశ్వశాంతి.
अस्तु लोका समस्ता सुखिनो भवन्तु पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव अवशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः सर्वे जना सुखिनो भवन्तु। ईरोजु गुरुगार अमृतानंद सरस्वती वारु अम्मवारिलो कलिसिन रोजु आ कलिसिन रोजु संदर्भंगा अंटे अम्मवारिलो लयमैन रोजु आ संदर्भंगा इक्कड ई श्री चक्रार्चन मनं चेसुकुन्नाम। दीन्नि सिरिज्योति अनि पिलुस्तारु। सिरि अंटे अर्थं एंटि अंटे लक्ष्मी अनि अर्थं। आ लक्ष्मी एला वस्तुंदि अंटे कांति रूपंलो वस्तुंदिट। आ कांति रूपंलो मन इंटिकि वच्चि అమృతం ద్వారా ఆనందాన్ని పంచడం అందుకే దీని పేరు ఏంటి అంటే అమృతానందం దేవుని చెప్తా అమృతానందం అంటే అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క ఇంట్లోకి ఆ అమృతం వెళ్ళి ఆనందంగా ఉండాలి అని కోరుకుని అందరూ లోకమంతా శాంతిగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ పూజని చేసాము। లోకా సమస్త సుఖినో భవంతు।